फ्रेंड्स वीडियो स्टार्ट मुझे मिम्मेल्ने कोई क्वेश्चन अड़ता स्क्रीन उ इमेजेस चूसी अदे क्यार्टर अको चपंडी अन्नी क्यार्टर नेम्स कामेंट केवल अन्नी क्यार्टर्स करेक्ट कामेंटे चाल मंदी अन्नी करेक्ट कौड़ा कारण आ क्यार्टर्स मोस्टली अवे ड्रेस वेसको मन कनपड़ता है। ఈ వీడియోలో మనం కార్టూన్ క్యారెక్టర్స్ ఎందుకు ఎప్పుడు ఒకే డ్రెస్సెస్ వేసుకుంటాయో అంటే డోరేమాన్ పాకెట్ లో మొత్తం ఎన్ని గాడ్జెట్స్ పడతాయో ఇవే కాకుండా కార్టూన్స్ గురించి ఇలాంటి కొన్ని ఫ్యాక్ట్స్ ని తెలుసుకుందాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీరు ఈ వీడియో క్లిప్ చూడండి। ఇది చూసి అవి నిజంగా ట్రైన్ యొక్క సౌండ్స్ లేదా యానిమల్స్ చేస్తున్న సౌండ్స్ నిజంగా వాట్ నుంచి రికార్డ్ చేశారని మీరు అనుకొనే ఉంటారు, కానీ అది తప్పు। అప్పటిలో యానిమేషన్ సౌండ్స్ రికార్డ్ చేయడం అంటే అది అతి కష్టమైన పనుల్లో ఒకటి। అలా రికార్డ్ చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడతారో ఈ వీడియో చూసి తెలుసుకోండి। స్టాన్లీ, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్లాక్ ప్యాంథర్ ఇవే కాకుండా ఇంకా చాలా గొప్ప సూపర్ హీరోస్ ని డిజైన్ చేసినతను। స్టాన్లీ మొదట హల్క్ క్యారెక్టర్ ను డిజైన్ చేసినప్పుడు హల్క్ బాడీకి గ్రే కలర్ వేద్దాం అనుకున్నాడు, అనుకున్నట్టుగానే అంతే డిజైన్ కూడా చేశాడు। కానీ అప్పుడున్న ప్రింటర్స్ తో గ్రే కలర్ లో ప్రింట్ చేస్తే ఆ క్యారెక్టర్ బ్లాక్ కలర్ లో ప్రింట్ అయ్యేది, అందుకు ఆల్టర్నేట్ సొల్యూషన్ గా హల్క్ కు గ్రీన్ కలర్ వాడారు। అది గ్రే కలర్ ను ఎందుకు సరిగ్గా ప్రింట్ చేయలేకపోయిందంటే అప్పుడున్న ప్రింటర్స్ తో అంత ఎగ్జాక్ట్ ప్రింట్ వచ్చేది కాదు, అందుకే కలర్ చేంజ్ చేయాల్సి వచ్చింది। మనకు తెలిసినట్టుగానే మార్వెల్ కామిక్స్ ని బేస్ చేసుకొని మార్వెల్ వాళ్ళు మూవీస్ తీస్తారు కాబట్టి మూవీస్ లో కూడా హల్క్ కు గ్రీన్ కలర్ తోనే తీశారు। మీరు ఈ కార్టూన్ క్యారెక్టర్ ను తప్పకుండా చూసే ఉంటారు, ఈ ఇష్టం వచ్చిన పదాలను వాడుతూ మాట్లాడుకుంటాయి। ఒకసారి వీడియో క్లిప్ చూడండి। మనం అనుకున్నట్టుగా ఇది ర్యాండమ్ వర్డ్స్ కాదు, ఈ కార్టూన్ ని డిజైన్ చేసిన తను ఒక్కో పదానికి ఒక్కో మీనింగ్ ఉండేటట్టు డిజైన్ చేశాడు। స్పెయిన్ వాళ్ళు స్పానిష్ మాట్లాడినట్టు, జపాన్ వాళ్ళు జపనీస్ మాట్లాడినట్టు ఈ మినియన్స్ మాట్లాడే భాష పేరు మినియోనీస్। మనం చాలా కార్టూన్ సిరీస్ అంటే కార్టూన్ ఫిలిమ్స్ ని చూసే ఉంటాం, కానీ మీకు ఫస్ట్ కార్టూన్ ఏంటో తెలుసా? అది తెలుసుకోవడానికి మీరు ఒకసారి వీడియో క్లిప్ చూడండి। ఈ కార్టూన్ పేరు ఆస్ట్రో బాయ్, దీనిని మొట్టమొదట 1963 జనవరి 1న టీవీలో టెలికాస్ట్ చేశారు। ఇది ఫస్ట్ కార్టూన్ ప్రోగ్రామ్ కాబట్టి అప్పటిలో చాలా ఫేమస్ అయ్యింది। డోరేమాన్ కి ఉండే 3 డైమెన్షనల్ పాకెట్ సహాయంతో అందులో నుండి చాలా గాడ్జెట్స్ బయటికి తీస్తాడు। మనకు అందులో ఎనీవేర్ డోర్, స్మాల్ లైట్, బిగ్ లైట్ ఇలాంటి కొన్ని గాడ్జెట్స్ మాత్రమే తెలుసు, కానీ 3 డైమెన్షనల్ పాకెట్ లో మొత్తం 4500 గాడ్జెట్స్ ఉంటాయి। ఫ్రెండ్స్ అసలు కార్టూన్ క్యారెక్టర్స్ అన్ని ఎందుకు ఎప్పుడు ఒకే డ్రెస్ వేసుకుంటాయో మీకు తెలుసా? చూడండి, నేను ఇప్పుడు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఇప్పుడు అంటే యానిమేషన్ ను కంప్యూటర్స్ పైన చాలా ఈజీగా చేసేస్తున్నారు, కానీ అప్పట్లో యానిమేషన్ చేయడం అంటే మామూలు విషయం కాదు, ఎన్నో వందల మంది రాత్రి పగలు కష్టపడి చేసేవారు। ఒకసారి వీడియో క్లిప్ చూడండి, మీకు అప్పుడు యానిమేషన్ ను ఎలా చేసేవారో ఎంత కష్టపడి చేసేవారో అర్థమవుతుంది। డోరేమాన్ లోని ఒక ఎపిసోడ్ లో నోబితా బురదలో పడిన తర్వాత ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాళ్ళ అమ్మను డ్రెస్ అడుగుతాడు। ఫన్నీ థింగ్ ఏంటి అంటే వాళ్ళ అమ్మ చాలా డ్రెస్సెస్ ని తీసుకొస్తుంది, కానీ అన్ని ఒకే టైప్ డ్రెస్సెస్, అదే ఎల్లో షర్ట్స్ మరియు బ్లూ షార్ట్స్। ఇది కొద్దిసేపు పక్కన పెడితే అప్పట్లో యానిమేషన్ ఎలా చేసేవారంటే చాలా మంది ప్రతి ఫ్రేమ్ యొక్క డ్రాయింగ్ ని గీసేవారు, అలా అన్నిటినీ కలిపితే వీడియో ఫామ్ అయ్యేది। అంటే వాళ్ళు నడవడానికి ఎప్పుడు ఒకే వీడియోని యూజ్ చేస్తారు, కేవలం బ్యాక్ గ్రౌండ్ మార్చేవారు,
అలా వాళ్ళకు డ్రెస్ కలర్ చేంజ్ చేయాలి అంటే చాలా కష్టమయ్యేది. అప్పుడంటే యానిమేషన్ కష్టమవుతుంది కాబట్టి అలా చేశారు. మరి ఇప్పుడు అలా ఎందుకు చేస్తున్నారంటే, నేను నోబితా అంటే మీకు కేవలం ఎల్లో టీషర్ట్ మీద ఉన్న నోబితా మాత్రమే గుర్తుకొస్తాడు, సించాన్ అంటే రెడ్ టీషర్ట్ వేసుకున్న సించాన్ మాత్రమే గుర్తుకొస్తాడు. అంటే మనం సైకలాజికల్గా అలానే గుర్తుంచుకున్నాం. అందుకే వాళ్ళు డ్రెస్ కలర్ చేంజ్ చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు వస్తున్న డోరిమాన్ న్యూ ఎపిసోడ్లో నోబితా వేరే కలర్ డ్రెస్ వేసుకుంటాడు. దానికి కారణం ఇప్పుడు యానిమేషన్ చేస్తున్న కంపెనీ వేరు, అప్పుడు చేసిన కంపెనీ వేరు, అందుకే ఈ డిఫరెన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అంతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.